హలో అండి, వెల్కమ్ టు కవీస్ గార్డెన్. మీకు ఒక అద్భుతంని చూపిస్తున్నాను ఇప్పుడు. వచ్చేయండి నాతో పాటు, వచ్చేయండి వచ్చేయండి. ఇదిగోండి మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. నా బృందావనంలో ఈరోజు విరపూసిన కన్నయ్య కోసం విరపూసిన ముద్ద మందారం చాలా బాగుంది కదా, అసలు ఎంత అద్భుతంగా ఉంది. సో అసలు తెంపాలని అనిపించదు. ఆ కన్నయ్యకి తెంపే పెట్టాలా, అది కన్నయ్య కోసమే అనుకుంటే సరిపోతుంది కదా. సో ఇంత అందమైన మందార, ఎన్ని ఇంకో మందారం కూడా చూపిస్తాను, రండి నాతో పాటు. ఎస్, ఇంకో అస్సలు ఎంత మంచి కలర్ మందార అంటే ఇది, ఇంకా మీరు మనసు పారేసుకుంటారు నాలాగే. వచ్చేయండి వచ్చేయండి. ఇదిగోండి రిక్కు మందారం, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ అయినా ఇది, సో ఆరెంజ్ కూడా కాదు, లోపల పింక్ ఇలా స్ప్రెడ్ అవుతూ ఆరెంజ్ అయిపోతుంది. సృష్టి ఎంత అందమైంది కదా. సో ఇదిగో చూడండి, ఇది 2-3 రోజుల్లో ఇది పూస్తుంది. ఇవన్నీ మొగ్గలు. సో నేను ప్రూన్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఆ ప్రూన్ చేస్తూ ఉంటే మొగ్గలు, బ్రాంచెస్, న్యూ బ్రాంచెస్ వస్తూ మనకి ఎక్కువ పువ్వులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కవీస్ గార్డెన్, బయట మాత్రమే, లోపల ఇంకెన్ని మొక్కలు ఉన్నాయో మీకు తెలుసు కదా అయ్యా. సో ఆ మందారాన్ని మళ్ళీ ఒక్కసారి తనివి తీర చూద్దాము. వచ్చేయండి నాతో పాటు. ఇదిగోండి సో ముద్ద మందారం. దీనికి లాగానే ఇంకొక చెట్టు ఉంది, ఇది మొత్తం చీడ పడితే తీసేసాను. ఇప్పుడే న్యూ బ్రాంచెస్ వస్తున్నాయి, చిగుర్లు చూసారా. సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది, అలాగే ఈ మందారలాగే ఉండి రెడ్ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా ఇంద్రప్రస్థ బయట, తెలుసు కదా ఇంద్రప్రస్థ. ఇంద్రప్రస్థ బయట పూసిన పువ్వులు మాత్రమే, ఇంకా లోపల చాలా జాతి ఉంది. చూసారా ఎంత బాగున్నాయి పువ్వులు. సో అక్కడ ఒక రిక్క మందారాలు, రెడ్ రిక్క మందారం. ఇది కూడా ఎంత హెల్దీగా ఉంది చూడండి. సో ఎవరి కంట పడలేదండి, లేకపోతే ఇప్పటికీ మాయమయ్యేవి పువ్వులు. సో ఇది రిక్క మందారం, అండ్ ఇందులో రిక్కలోని వైట్ మందారం. చూసారా నా గోడ డిజైన్లకి కాంబినేషన్గా ఈ రిక్క తెల్ల మందారం. సో ఇది అన్నమాట విరబూసిన మందారాలు, కవీస్ గార్డెన్లో విరబూసిన మందారాలు. చూసారు కదా ఇంద్రప్రస్థలో విరబూసిన ముద్ద మందారం అండ్ రిక్క మందారాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవన్నీ కొమ్మలు పెడితే రావు, చాలామంది నన్ను బలవంతం చేసి కొమ్మలు తీసుకెళ్తారు, కానీ అవి రావు. ఖచ్చితంగా మనం నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కే మనకు వస్తుంది. ఆ పక్కన చూసారా గుత్తులు గుత్తులుగా, పక్కన అల్మండా అంటాం మనం, బ్లూ అండ్ వైట్, క్రీమ్, అది వైట్ కాదు క్రీమ్ కలర్లో పూసాయి. ఎంత బాగుంది కదా గార్డెన్, బాగుందా లేదా చెప్పండి, ఒప్పుకుంటారా లేదా కవీస్ గార్డెన్ బాగుంది అని. సో ఇది కవి కష్టము, మొక్కల్ని పెంచుకోవడము, మొక్కలతోనే మమేకం అయిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ ఇంట్లోకి కూడా వెళ్ళను, మొక్కలతోనే కాస్త టైం స్పెండ్ చేశాకే ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఇది టర్టిల్ వైన్ కాదు, పింక్ వైన్లో ఒక రకం. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా చూడండి, గుత్తులు గుత్తులుగా పూస్తుంది, చాలా బాగుంటుంది. సో ఓకే అండి, మా గార్డెన్ కబుర్లు ఎంతసేపు చెప్పినా నాకైతే తనివి తీరదు. సో ఈరోజు అసలు నేను చూడలేదు, ఇప్పుడే చూశాను ఎంత హ్యాపీగా ఉందో. సో గ్రీనరీ, మన చుట్టూ గ్రీనరీ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. చివరిగా మీకు గార్డెన్లో 4 అరటి గెలలు ఉన్నాయి చూపిస్తాను, 4 అరటి గెలలు. ఓకేనా, రండి 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 రండి. ఇది ఒక గెల, అండ్ ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి, అండ్ చివరన చక్రకేలి, చిన్న పుచ్చి పుచ్చి కాయలు చక్రకేలి. చూసారా, సో కవీస్ గార్డెన్లో ఒకేసారి 4 అరటి చెట్లకు గెలలు వేశాయి, ఎంత అద్భుతం కదా.
యా. సో ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్. మీకు లోపల ఇది వ్యూ మీకు తెలుసు, ఎన్ని వీడియోలు అన్నీ మనం గార్డెన్లోనే చేస్తుంటాం, మీకు ఎలాగూ తెలిసిందే. కానీ బయట పూసిన మందారాలను చూపించాలనిపించింది, మీకు చూపించేశాను. ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.